హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి క్యాబేజీతో కమ్మటి పప్పు. క్యాబేజీ అంటే అస్సలు ఇష్టపడని వారు కూడా ఓసారి ఈ పప్పు టేస్ట్ చేశారంటే ప్రతిసారి ఈ పప్పును ఇలాగే చేయమంటారు. చేసిన రోజు చపాతీ రైస్ ఎక్కువ క్వాంటిటీలో తినడం ఖాయం. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా క్యాబేజీ పప్పును ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. క్యాబేజీ పప్పు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే ఒక 30% ఉడికించుకున్న క్యాబేజీ తురుమును ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకొని ఒక 30% ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న వాటర్ను కూడా పారవేయకుండా పక్కన పెట్టేయండి, తర్వాత కర్రీలో వాడుకోవచ్చు. చూడండి, ఇలా క్యాబేజీని 30% ఉడికించి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. నేను దీంట్లోకి ఒక 10-12 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తిన్నరు కాబట్టి ఇలా పేస్ట్ వేయండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసి దాని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. చూడండి, ఇలా క్యాబేజీ పచ్చిమిర్చి పేస్ట్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే సెమీ సాఫ్ట్గా ఉడికించుకున్న 1/4 కప్పు శనగపప్పును ఇందులోకి వేసుకోవాలి. కుక్కర్లోకి 1/4 కప్పు శనగపప్పు, 1 కప్పు వాటర్ వేసి 1-2 విజిల్స్ మాత్రమే ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉండద్దు, అలానే మరీ పలుకుగా ఉండకుండా ఒక 70-80% ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా సెమీ సాఫ్ట్గా ఉడికిన పప్పును ఇందులోకి వేసి ఒకసారి కర్రీలో కలిసేలా కలిపేయండి. ఇప్పుడు మనము క్యాబేజీ ఉడికించుకున్న నీళ్లున్నాయి కదా, ఆ నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి. అయితే ఈ కర్రీలో మరీ నీళ్ళు ఎక్కువగా ఉండద్దు, జస్ట్ ఈ పప్పు క్యాబేజీ మునిగేంత వరకు మాత్రమే ఉండాలి. అలా అయితేనే ఈ పప్పు చపాతీకి తినడానికి, రైస్కి తినడానికి చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు ఉడికించండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చల్లారిన తర్వాత ఈ పప్పు మరి కాస్త చిక్కగా అవుతుంది, కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఓసారి కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ 1 నిమిషం మాత్రమే ఉడికించండి. చూడండి, క్యాబేజీ పప్పు ఇలా మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా పలుకు పలుకుగా ఉండాలి, అప్పుడే కర్రీ చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, కమ్మకమ్మటి క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది. ఈ క్యాబేజీ చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. తినని వారు కూడా ఈ పప్పు చేసిన రోజు ఆ రోజు ఎక్కువ క్వాంటిటీలో చపాతీలు రైస్ ఖచ్చితంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.